గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటొక్కటే పైకి తీసుకురావడం, ప్రజల దృష్టికి తీసుకురావడం ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కాంట్రవర్సీలో ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేస్తుండడం మనకందరికీ తెలిసిన విషయమే. దానిలో ఈరోజు సాక్షి పేపర్లో చూస్తే పోలవరం ప్రాజెక్టులో దాదాపు 31 లక్షలు అవినీతి జరిగిందని గత ప్రభుత్వం పెద్దలు నొక్కేసినారని గణాంకాలతో సహా ఈరోజు నిపుణుల కమిటీ, ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియమించినారో వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున, అందరి తరఫున అభినందిస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక రిటైర్డ్ న్యాయమూర్తిగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైనా అధికార దుర్వినియోగం చేసి ప్రభుత్వం ఆస్తులు అయితే ఏమున్నా ఉన్నాయో, ప్రభుత్వ సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసినట్లయితే, సొంతానికి వాడుకున్నట్లయితే వారికి ఐపీసీ 409 సెక్షన్ ప్రకారం నేరం చేసిన వాళ్ళు అవుతారు. దానికి 10 సంవత్సరాల నుంచి శిక్ష మరియు ఫైన్ కూడా వేసేదానికి అవకాశం ఉంది. అటువంటి నేరాన్ని ఈరోజు గత ప్రభుత్వంలోని పెద్ద మనుషులు చేసినారని ప్రాథమిక సాక్ష్యాధారాలతో సాక్షి పేపర్లో ఈరోజు మనం చూస్తున్నాం. మనం కరుణానిధి కేసులో చూస్తే మరియు 1979, 1975లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పినారంటే, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ అయినా లేక మినిస్టర్స్ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందనే పరిగణించాలి వాళ్ళని అని తీర్పు ఇచ్చింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఎవరైతే రాజకీయం నుంచి వచ్చి చీఫ్ మినిస్టర్గా మరియు మినిస్టర్స్గా క్యాబినెట్లో ఉన్నటువంటి వారిని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించాలని చట్టం చెబుతుంది. ఎందుకంటే వారు ప్రజల సొమ్ముతో జీతాలు పొందుతున్నారు కాబట్టి, ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని విషయం సుప్రీంకోర్టు వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టులో ఏదైతే అక్రమాలు జరిగినాయో, అధికార దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారో, గత ప్రభుత్వంలోని పెద్దలు ఇంక్లూడింగ్ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిపైన అయితేనేమి, కన్సర్న్డ్ మినిస్టర్స్ అయితేనేమి, వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలా, వెమ్మటే కేంద్రం వెమ్మటే స్పందించాలా, ఈ పెద్ద స్కామ్లో వెమ్మటే సిబిఐ ఎన్క్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేసి దీనిపైన అతి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రాజకీయాలకు అతీతంగా ప్రజల సొత్తు కాపాడాలా, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కాపాడాలని ఒక రిటైర్డ్ న్యాయమూర్తిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇంతకుముందే మనం చూసాం పోలవరం ప్రాజెక్టు కాస్టు 14,000 కోట్ల నుంచి మన గత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు నాయుడు గారు 60,000 కోట్లకు పెంచి ఎందుకు పెంచాడు, ఏ ప్రాతిపదికను పెంచాడు, దాంట్లో జరిగిన అవినీతి ఎంత, అసలు పనులు చేయకుండా చెల్లించిన సొమ్ము ఎంత, ఇవన్నీ కూడా ప్రజలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
దీంట్లో నేను కేంద్రాన్ని కోరుకునేది ఏంటంటే, రాజకీయాలకు మీరు చోటు ఇవ్వద్దు, ఇది ప్రజల సొత్తు. మీరు ఆ ముఖ్యమంత్రి పైన ఆదేశాలు దారి చేస్తే మా ప్రభుత్వం ఏమవుతుందో, మా రాజకీయ పార్టీ ఏమవుతుందని ఆలోచిస్తూ పోతే మీరు ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు అవినీతి రహితంగా పాలన సాగాలి, పారదర్శకంగా ఉండాలి పరిపాలన, విశ్వసనీయత అనేది రాజకీయాల్లో ఉండాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. దానికి కట్టుబడి ఆయన ఈరోజు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాడు. తను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి తను ఏ కష్టపడుతున్నాడో మనకందరికీ తెలియదు, కానీ ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకుంటూ పోతున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక చదువుకున్న ఒక వ్యక్తిగా, ఒక రిటైర్డ్ జడ్జిగా నేనే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు అతన్ని అండన నిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి అవకతవకలు జరిగినటువంటి ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఈరోజు అవకాశం వచ్చింది, వెమ్మటే దీనిపైన సిబిఐ ఎన్క్వైరీ చేసి అది పారదర్శకంగా జరగాలి, ఇమ్మీడియట్గా జరగాలి, త్వరితగతిని జరగాలి, ప్రజల ముందు దోషులను నిలబెట్టాల్సిన అవసరం ఈరోజు ఉంది, ప్రజల్లో రాజకీయాల పైన నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈరోజు ఒకటే కోరుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వం వెంపటే స్పందించి వెంపటే సిబిఐ ఎన్క్వైరీ దీంట్లో వేయాలా. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో ఇంకా ఎన్ని అవకతవకలు జరిగినాయి అన్నీ కూడా ప్రజల దృష్టికి తేవలసిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ కేంద్రం వారి కారణాలతో వాళ్ళు ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని సూమోటగా ఈరోజు ఏదైతే మన సాక్షి పేపర్లో న్యూస్ వచ్చేసిందో ఆ న్యూస్ని ఆధారంగా తీసుకొని క్రైమ్ రిజిస్టర్ చేసి ఎవరైతే ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడినారో, ఎవరైతే నేరస్తులో వారిపైన 409 ఐపీసీ కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి వాళ్ళని దోషులుగా నిలబెట్టి విచారణ జరిపించి కోర్టు ముందర నిలబెడతారని కూడా నేను ఈరోజు కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద సంఖ్యలో మెజారిటీ ఇచ్చారో దానికి అనుగుణంగా వచ్చి 2 మాసాలు కాకుండా ఆయన నడుస్తున్న తీరు చూసి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నేను ఒక ఇంజనీర్గా దాంట్లో కూడా సివిల్ ఇంజనీర్గా చెప్తున్నాను, ఈ అనంతపురం జిల్లా అంటే భారతదేశంలో అతి తక్కువ వర్షపాతంలో 2వ స్థానంలో ఉంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి 12 MLA సీట్లు 2 MP సీట్లు గెలిపించారు. ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం చేయడానికి ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ మన ఆంధ్రులు వద్దురా మాకు విభజన వద్దు అంటే బలవంతంగా విభజించిన తర్వాత ఇచ్చిన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేస్తున్నాం, వీఆర్ డిక్లేరింగ్ పోలవరం అస్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు. ఈ రెండు చంద్రబాబు నాయుడు గారు మీరు పిల్లల పాఠక పుస్తకాల్లో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయారు. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్గా ఉన్నిందో ఆ ప్రాజెక్ట్కి ఈరోజు అప్పర్ ఏరియాస్లో అంతా వర్షాలు వస్తుంటే ఈ రోజుకి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింటే మా ఆంధ్ర రాష్ట్రం ఎంత బాగా పడేది, రైతాంగం ఎంత నీరు వాడుకునేవారు. అది కాకుండా ఆ నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రాజెక్ట్కి మీరు
ఆ పర్సంటేజ్ల కోసం మీరు దోచుకోవడాని కోసం అది మీరే చేస్తామని చెప్పి దాని మీద చూపించిన శ్రద్ధ, ఆ కాంట్రాక్టులలో చూపించిన శ్రద్ధ పాలించడానికి చూపించలేదు. ఈరోజు ఇంకా 3128 కోట్లే బయటికి పడింది. ఇంకా ఎన్నెన్నో మీరు చేసిన అవినీతిల మీద, మీరు చేసిన దుర్వినియోగం మీద ఇప్పుడే జడ్జి కృష్ణప్ప గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఐపీసీ 409 సెక్షన్ కింద మీ మీద చర్యలు తీసుకోవాలా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం. వి రిక్వెస్ట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ ఎ సీరియస్ యాక్షన్ అగెయిన్స్ట్ ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, బికాస్ హీ హ్యాస్ డిచ్డ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ హ్యాస్ పుష్డ్ అస్ ఇన్ సచ్ ఏ బ్యాడ్ పొజిషన్ దట్ సెంటర్ ఈజ్ నాట్ రెడీ టు అలోకేట్ ఫండ్స్ టు కంప్లీట్ ద పోలవరం ప్రాజెక్ట్. నైదర్ దే హ్ కమ్ ఫార్వర్డ్ టు అసిస్ట్ అస్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ వీఆర్ ల్యాకింగ్ యాజ్ ద న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. వి రిక్వెస్ట్ అండ్ వీ ప్రే ఫర్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ది అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ టు సపోర్ట్ అస్, టు సపోర్ట్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, హూ ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్, హూ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ది తెలుగు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో యాజ్ ఫర్ ద డెవలప్మెంట్ వీ రిక్వైర్ ఫండ్స్ టు రన్ దిస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, వీ రిక్వైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ షుడ్ బి సపోర్టెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వీ రిక్వెస్ట్ టు అలోకేట్ ఫండ్స్ ఫర్ అవర్ రోడ్వేస్, రైల్వేస్ అండ్ ఈవెన్ ఫర్ ది పోర్ట్స్ విచ్ వర్ టోల్డ్ దట్ వీ విల్ బి అలోకేటింగ్ ఫండ్స్. అదేవిధంగా తెలుగు జాతికి ఒకటి తెలపాలనుకుంటున్నాం, మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, ఇది తెలుగు వారి ప్రభుత్వం. తెలుగు జాతి అభివృద్ధి కోసం, తెలుగు జాతి ముందు నడవడానికి కోసం ఆ రాజన్న రాజన్న కన్నా ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతికన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బయటికి తీస్తారు. ఈ సొమ్ము ప్రతి అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఉద్యోగి ట్యాక్స్ రూపంలో చెల్లించి పన్నులు చెల్లించిన డబ్బులు, ఇది చంద్రబాబు సొత్తు కాదు అని చెప్పి తెలుపుతూ ఖచ్చితంగా ఐపీసీ 409 కింద చంద్రబాబుకి కేసు రిజిస్టర్ చేయాలి, తక్షణం సిబిఐ ఎన్క్వైరీ చేయాలని చెప్పి కోరుతూ ఈ అనంతపురం జిల్లాకి, ఈ రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. అదేవిధంగా ఆయనేమో అక్కడ విజయవాడ కానీ అక్కడ ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే ల్యాండ్ పూలింగ్లో డబ్బులు ఒక రియల్ ఎస్టేట్గా చేశాడు కాబట్టి ఆయన కొడుకు లోకేష్ గారికి, ప్రజలు చెప్పే పప్పు గారికి కూడా ఓడించడం జరిగింది. కాబట్టి తక్షణం ఈ కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. చూసారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్ కొడితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.